రోజు ఇది ఈ రోజు ఇక్కడ మనం ఒక మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో మనం మీటింగ్ పెట్టడానికి కారణం ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం ఎంటైర్ మొత్తం అన్ని క్రాఫ్ట్స్ ఇన్ని సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అభిమానించేవారు మనం క్లియర్గా చెప్పాం. చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వారు అందరూ కూడా వచ్చి ఆయన అరెస్ట్ అయ్యి వాళ్ళకి 45 రోజులు అయ్యింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ నందమూరి తారక రామారావు గారి బిడ్డ భువనేశ్వరమ్మ కానీ బాలకృష్ణ గారి అమ్మాయి నారా బ్రాహ్మణి గారు కానీ వాళ్ళకి 45 డేస్ ఇల్లు వదిలి రాజమండ్రిలో భర్త ఎక్కడున్నారో అక్కడే ఉంటామని చెప్పేసి ఆమె కూడా ఉన్నారు. కనుక వాళ్ళ కుటుంబానికి మనం సంఘీభావంగా మేము కూడా అండగా ఉన్నాము అని ఒక సంఘీభావం తెలపడం కోసం మనందరినీ కూడా అందరం సమావేశమయ్యాం. అందరూ ఎంటైర్ ఇండస్ట్రీ అందరూ కూడా వచ్చారు. దానికి ముఖ్య కారణంగా మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉన్నాం. ఎందుకంటే 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేశారు, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. మాకు తెలిసి ఏ మచ్చాలైన నాయకుడు ఇంత 73 సంవత్సరాల వయసులో ఆయన ఎక్కడికి వెళ్ళిపోడు పారిపోడు కానీ ఒక అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి 50 గంటలు ఆ వయసుకి కూడా విలువకుండా 50 గంటలు నిద్ర లేకుండా ఆయన తిప్పడం అనేది ఆ అక్రమ అరెస్ట్ అనేది చాలా బాధేసింది. మాకు ఒకరికే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా బాధేసి ప్రతి ఒక్కరు బాధపడుతూనే ఉన్నారు. కానీ ఇండస్ట్రీ నుంచి బయట నుంచి ఏంటంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు అంటే ఒకటి మేబీ అందరూ కూడా సపరేట్గా ఎవరికి వాళ్ళు ఎదుతూ వాళ్ళు ఖండించడం కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ చేస్తున్నారు. అయితే మీరు ఇండస్ట్రీ నుంచి ఒక మీటింగ్ పెట్టలేదు లేకపోతే అందరూ కలలేదు అని ఒక బయట ఒక భావన ఉన్నది. ఆ భావనని అందరం కలిసి ఒక వేదిక మీద కూర్చొని అన్ని శాఖలో కూడా కూర్చొని ఒక ఆయనకి సంఘీభావం తెలపడం కోసమే ఇది మనం పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఆయనకి అభిమానించే వాళ్ళు మనం క్లియర్ కట్గా చెప్పాం. ఎందుకంటే అభిమానించే వాళ్ళు అందరూ రావాలన్నాం, అందరూ కూడా పెద్దలందరూ వచ్చారు. దానికి అరెస్ట్ని మనం ఖండిస్తూ అలాగే వాళ్ళ కుటుంబానికి మనకు జరిగిన అన్యాయానికి మేము ఈ ఎంటైర్ ఇండస్ట్రీలో అందరం సంఘీభావంగా అండగా ఉంటామని ఒక తెలియడం కోసమే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది సారాంశం అదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.